मुनिगोडु उप एन्निकल प्रचारंलो दुब्बाक एम्मेल्ये रघुनंदन राव आर्थिक शाखा मंत्री हरीश राव केटीआर्लपै अनुचित व्याख्यलकु निरसनगा नार्सिंगि मंडल केंद्रंलो टीआरएस पार्टी आध्वर्यंलो रघुनंदन राव दिष्टबोम्मनु दग्धं चेशारु। दुब्बाकलो गेलुपोंदिन नुंचि नियोजकवर्गंलो अभिवृद्धि कोसं ईनाडु वच्चिन पापान पोलेनि नीवु टीआरएस एम्मेल्येलपै अनुचित व्याख्यलु चेयटं नी अविवेकमनि अन्नारु। नार्सिंगि मंडल केंद्रंलो टीआरएस पार्टी आध्वर्यंलो रघुनंदन राव दिष्टिबोम्मनु दहनं चेशारु। अनंतरं टीआरएस मंडल अध्यक्षुलु मैलारं बाबु, एंपीपी चंदं सबित, प्रधान कार्यदर्शि अंजनूरि राजेश, रैतु बंधु अध्यक्षुलु लिंगारेड्डिलु मात्लाडुतू तेलंगाण राष्ट्रंलो राष्ट्र मुख्यमंत्री केसीआर अन्नि वर्गाल प्रजलकु अनेक संक्षेम पथकालु अमलु चेसि प्रजलनु आदुकुंटुन्नारनि, वैद्य आरोग्य शाख मंत्रि हरीश राव, ऐटी शाख मंत्रि केटीआर पै अनुचित व्याख्यलु चेयडं पट्ल वारु तीव्रंगा आग्रहं व्यक्तं चेशारु। दुब्बाकलो गेलुपोंदिन नुंचि नियोजकवर्गंलो अभिवृद्धि కోసం ఏనాడు వచ్చిన పాపన పోలేని నీవు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం నీ అవివేకమన్నారు। దుబ్బాక ఎన్నికల్లో నిరుద్యోగ భృతి, కాడెడ్లు, ఆసుపత్రి నిర్మించి ఉచిత వైద్య సేవలు అందిస్తానన్న నీ మాటలు ఏమయ్యాయని వారు ఎద్దేవా చేశారు। ఎన్నికల్లో భాగంగా రవణంద్రరావు గారు ఎమ్మెల్యే గారు మా మంత్రి గారిని కేటీఆర్ గారిని ఇష్టమైన బుద్ధులు మాట్లాడిండు। అరే అవులే నువ్వు అవులే రామే అవులం కాదు నువ్వు అవులగానివి ఎందుకంటే దొంగవాడలు ఎప్పుకుంటా దొంగ ఒక 1000 లక్షల కిలోమీటర్ ఇంకా 1000 తో గెలుస్తావు మా ఊర్లో వాడమ్మ సర్పంచ్ ఇచ్చిన బ్యాట్ నీకు వచ్చింది బిడ్డ జాగ్రత్తగా ఉండు పడికైనా ప్రజలపై అధిక భారం మోపి జీఎస్టీ పేరుతో సెస్సుల రూపంలో ప్రజల నుంచి విపరీతంగా డబ్బు దోస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా బొందబెట్ట రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। కల్లబల్లి మాటలు చెప్పి దుబ్బాకలో ఎన్నికల్లో గెలిచిన నీవు దుబ్బాక అభివృద్ధి కోసం ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదన్నారు। ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో నియోజకవర్గంలో అడ్డుకుంటామని వారు హెచ్చరించారు। రఘునందన్ రఘు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారాం బాబు, ప్రధాన కార్యదర్శి అంజనూరి రాజేష్, రైతు బంధు అధ్యక్షులు ఎన్ లింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, కార్యదర్శి భూపతిరాజు, ఉప సర్పంచ్ యోగి, టీఆర్ఎస్ నాయకులు రాజేందర్, విజయనాయక్, రాజశేఖర్, ప్రభాకర్, నవీన్, దేవదాస్, కుమ్మరి నర్సింహులు, నాగరాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు। మా నరసింహులంలో వల్లూరు గ్రామంలో ఇంతకు ముందు మా గ్రామ పంచాయతీ అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ కూడా ఎంతో కష్టపడి ఆ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది। దాని ఓపెనింగ్ కూడా ఏదో మర్యాదగా ఎమ్మెల్యే కదా అని పిలిచి వాళ్ళు ఆహ్వానిస్తే ఆమె పెట్టిన టైంకి విరుద్ధంగా వచ్చి కూడా సర్పంచ్ లేకుండా కూడా ఓపెన్ చేయడం జరిగింది। దాన్ని బట్టే వీరు ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, ఎస్సీ వాళ్ళకి, దళిత మహిళలకి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారో ప్రజలందరికీ కూడా ఆ సంఘటన అర్థమైంది। అవకాశం దొరికింది కదా అని అందరి మీద నేను మాట్లాడుతా అంటే కుదరదు, ఇంకోసారి చెప్తున్నా, మంత్రి గారి మీద, కేటీఆర్ గారి మీద అనే మీకు ఆ అర్హత కూడా లేదు ఒక మహిళగా। రఘునందనరావు గెలిచి 2 సంవత్సరాలు అయినా ఆయన దుబ్బాకకు చేసింది ఏమీ లేదు, అనుచిత వాక్యాలు, దొంగ మాటలు తప్ప ఇంకోటి ఏం చేసింది లేదు। టైం పాస్ చేసు, జేబుల కత్తర్లు పెట్టుకుని, కొబ్బరికాయ పెట్టుకుని తిరుగుడు తప్ప ఒక్క తట్టడు దుబ్బాకలు తీసుకొచ్చి ఒక మన్ను పోసింది లేదు, బిల్డింగ్ కట్టించి లేదు, ఒకటి ఏం చేసింది లేదు।